హలెయ్య ప్రైస్ లాడ్ ఎస్లో విజయం అనే ఈ టీవీ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను ముందుగా దేవునికి సర్వమహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం గత కొన్ని మాసాలుగా కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని అందరినీ ఈ విధంగా మేము కలుసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది చాలామంది మీ ఫీడ్బ్యాక్ కాల్స్ మీ ప్రార్థన అవసరతలతో మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ చక్కగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ సమయంలో మన సేవ గురించి కొన్ని అప్డేట్స్ మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను మా ప్రోగ్రామ్ కన మీరు ఇదివరకు ఫాలో అయితే ఒక మంచి యవనస్తుల ఏసులో విజయం అనే యవనస్తుల కూడికని మనందరం ఆర్గనైజ్ చేసుకున్నట్టు మీకు తెలుసు గత ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన ఏసులో విజయం అనే ఒక యవనస్తుల కూడికిని యూత్ ఫర్ జీజస్ తరఫున మేము నిర్వహించడం జరిగింది సుమారు రెండు వందల యాభై మంది యవనస్తులు ఏ సంఘ భేదం లేకుండా అందరూ కలిసి ఏక మనసుతో ఏకహృదయంతో ఏకాత్మతో దేవుని ఆ రోజు స్థుతిస్తూ వాళ్ళ యవన జీవితాలని సమర్పించుకోవడం జరిగింది ప్రత్యేకంగా ఆ యవనస్తుల రిట్రీట్లో ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే బిడ్డల కోసం ప్రత్యేకంగా మేము నిర్వహించడం జరిగింది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏ స్టడీస్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ జీవితాలను సమర్పించుకుని మంచి ఎంకరేజ్డ్గా వాళ్ళు తిరిగి వెళ్ళడానికి దేవుడు సహాయం చేసిన రీతిని బట్టి దేవునికి మేమెంతో ఎంతో కృతజ్ఞత అయి ఉన్నాం సుమారు నలభై మంది ముందుకు వచ్చి వారి యవన జీవితాలని వారు సమర్పించుకోవడం జరిగింది ప్రార్థించండి నలభై మంది తిరిగి మరీ లోకానుసారంగా మళ్ళీ వెళ్లకుండా మీ అందరి ప్రార్థనలు వారికి ఎంతో అవసరమై ఉంది మేము ఫాలో అప్ వర్క్ కూడా మేము చేస్తున్నాము వారికి తిరిగి మేము కాల్స్ చేస్తున్నాము వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము కాబట్టి ఇట్లాగా కమిట్మెంట్ తీసుకు తీసుకుని మా రిట్రీట్స్లో దేవుని నమ్ముకున్న బిడలికి ప్రత్యేకంగా ఇంకా దేవునిలో బలపరచడానికి వారి వారి సంఘాల్లో బలమైన సాధనాలుగా వారిని తయారు చేయడానికి మాకున్న భారాన్ని బట్టి మేము ఇంకొక మంచి క్యాంప్ ఒకటి మేము ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం దయచేసి ప్రార్థన చేయండి మరి అందరికీ అనుకూలమైన మంచి డేట్స్ మేలో సమ్మర్లో ఒక మంచి సమ్మర్ యూత్ క్యాంప్ని మేము ఆర్గనైజ్ చేయాలని ఆశపడుతున్నాం ఒక మంచి వెన్యూ దేవుడు మనకి ఇచ్చాడు ఇట్స్ లైక్ అ హిల్ స్టేషన్ నియర్ విజయవాడ మీ అందరికీ తెలియదు ఇట్ ఈస్ ఎ సస్పెన్స్ అనమాట కాబట్టి స్టేట్యూండ్ మా ప్రోగ్రాంలో మీకు తిరిగి మేము మీకు చెప్తాము పాంప్లెట్స్ కూడా వస్తాయి చక్కగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాము దయచేసి యవనస్తులారా ప్రత్యేకంగా దేవునిపేట మిమ్మల్ని కోరుతున్నాను ఎక్కడికి వెళ్ళొద్దు చక్కగా ఆ టూ టు త్రీ డేస్ మాతో కలిసి మీరు ఆనందించి దేవునిలో బలపడాలని మేము ఆశపడుతున్నాం మీ సంఘంలో ఇంకా మీరు వాడబడాలి దేవుని కోసం నక్షత్రాలాగా ప్రకాశించాలని మా ధ్యేయమై ఉన్నది యవనస్తుల పరిచర్యలో ఇప్పటి వరకు దేవుడు ఎంతో సహాయం చేస్తూ ఈ తొమ్మిది సంవత్సరాలుగా విజయవాడలో బేస్ అయ్యి రకరకాల ప్రాంతాల్లో మేము చేసిన సేవను బట్టి చాలామంది యవనస్తులు మేలు పొందిన విధానం బట్టి దేవునికి ఎంతో మహిమ చెల్లిస్తున్నాం మరి దయచేసి ఈ ప్రోగ్రాం కోసం మీ దిన ప్రార్థనల్లో మీరు గుర్తు చేసుకోండి మమ్మల్ని ప్రత్యేకంగా ఇరువురు మన డైరెక్టర్ గారైన జాన్ విజయ్ కుమార్ గారు ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ అయినప్పటికీ దేవునికి సమర్పించుకుని మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ చేసి తను తన యవన రక్తాన్ని యవన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని ఎంతో భయంకరంగా జీవిస్తున్న ఈ యవనస్తుల కోసం మేము ఇరువురం కలిసి చేస్తున్న ఈ సేవని ప్రత్యేకంగా మీ ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను ఇది సంఘం కాదండి సంఘాలతో కలిసి చేసి సువాత లాగా మేము ముందుకు కొనసాగుతున్నాం యవనస్తుల పరిచర్యలో ఎన్నో అడ్డంకులు ఎన్నో ఛాలెంజెస్ మేము ఫేస్ చేస్తున్నాం మరి యవనస్తుల్ని ఒక గంట కూర్చుని మాట్లాడాలంటే మీ అందరికీ తెలిసిన విషయమే చాలా కష్టం కాబట్టి వారిని మేము ముందు టార్గెట్ చేసి దేవుని కోసం మేము సంపాదించాలని ఒకే ఒక జయంతో ముందుకు కొనసాగుతున్నాం కాబట్టి వీక్షకులు మీరు పేరెంట్స్గా ఎల్డర్స్గా మీరు గన హృదయాలలో భారం కన్నా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రోగ్రాం కోసం మీరు ముందుకు రావచ్చు యు కెన్ కాలర్స్ యూ కెన్ ఎంకరేజర్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి బూస్ట్ చేయండి ఎందుకంటే మేము సంపాదించుకోవాలంటే సంపాదించుకోవచ్చు నెలకు ఒక లక్ష రూపాయలు కూడా మేము సంపాదించుకోవచ్చు దేవుడు మాకు ఇచ్చిన ఆ డిగ్రీస్ని బట్టి క్వాలిఫికేషన్స్ని బట్టి కానీ దేవుడు మమ్మల్ని పిలుచుకున్న ఆయన పిలుపు మేరకు మేము కొనసాగుతుండగా మీ అందరి ఆదరణ మీ అందరి కోఆపరేషన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ థ్యాంక్ యూ సో మచ్ తిరిగి ఇంకొకసారి మీ అందరినీ కలుసుకోవడానికి దేవుడు సహాయం చేయను గాక ఇప్పుడు యూత్ ఫర్ జీజస్ డైరెక్టర్ గారైన జాన్ విజయ్ కుమార్ గారు మంచి వాక్యంతో ముందుకు రాబోతున్నారు ఈ రీతిగా యూత్ ఫర్ జీజస్ టీవీ ప్రోగ్రాం విజయం అనే ప్రోగ్రామ్ ద్వారా మరి మీ మిమ్మల్ని అందరినీ దర్శించడానికి వాక్యం ద్వారా బలపరచడానికి మరి దేవుడిస్తున్న అద్భుతమైన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాం గత కొన్ని వారాలుగా మరి మరి ఇప్పుడు వరకు సిస్టర్ హెప్సీబా చెప్పినట్లు మరి ఏసులో విజయం ప్రోగ్రామ్ ద్వారా మరి ఆ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని మరి మీ మీ ఎగ్జామ్స్లో చక్కగా మరి దేవుని కొరకు దేవుని మహింపరచడానికి చక్కగా ప్రజెంట్ చేశారని మరి నమ్మి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం ఇంకా ఎవరైతే ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారో ముఖ్యంగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కొరకు అలాగే డిగ్రీ స్టూడెంట్స్ కొరకు అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొరకు మరి ఫార్మసీ మెడికల్ స్టూడెంట్స్ కొరకు మేము అలాగే ఎంసెట్ ఎగ్జామ్స్ కొరకు అలాగే నీట్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మాకు ఒక ప్రేయర్ లిస్ట్ ఉందన్నమాట మేము అందరిని నోట్ చేసుకొని మరి ఎవరైతే మాకు ఫోన్ చేసి తెలియజేస్తున్నారో మరి వారి కోసం ముఖ్యంగా స్టూడెంట్స్ కోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం దేవుడు మీ ఎగ్జామ్స్లో గొప్ప విజయాన్ని మీరు దేవుడు దయచేయాలని మరి మంచి రిజల్ట్ ద్వారా అల్టిమేట్గా మీరు దేవుణ్ణి గ్లోరిఫై చేయాలని మరి దేవుని సేవకులుగా మేము కోరుకుంటున్నాం మరి యూత్ ఫర్ జియస్ ప్రోగ్రామ్స్ మీరు చూస్తున్నారా మరి యూట్యూబ్లో కూడా మీరు సర్చ్ చేయవచ్చు అలాగే ప్రార్థనా టీవీలో ఇదే సమయంలో ప్రతి శనివారం నైన్ థర్టీ అలాగే సండే మార్నింగ్ టెన్ థర్టీకి ఈ ప్రోగ్రామ్ని మీరు వీక్షించవచ్చు మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి ప్రార్థనా టీవీ యూట్యూబ్లో లైవ్ ద్వారా మీరు చూడవచ్చు ప్రార్థనా టీవీ యాప్ ద్వారా మీరు చూడవచ్చు ఇంకా ఈ యొక్క ప్రోగ్రామ్ని అనేకులకి మరి పరిచయం చేయవలసిందిగా ప్రవపేట మిమ్మల్ని కోర్చున్నాను మరి ప్రియమైన విద్యార్థులారా యవనస్తులారా మరి ఎగ్జామ్స్ టైం కాబట్టి మరి సీరియస్గా తీసుకోండి చక్కగా హార్డ్ వర్క్ చేయండి చక్కగా ప్రజెంట్ చేయండి దేవుడు మీకు గొప్ప విజయాన్ని ఇస్తాడని మరి ప్రభుపేట నేను ఆశపడుతూ ఉన్నాను అందరు బాగున్నారా ఈ రీతిగా మరి మిమ్మల్ని దర్శించడం మరి సిస్టర్ చెప్పినట్లు గత రెండు సంవత్సరాలుగా మరి నిర్విరామంగా దేవుడు ఈ యొక్క మరి టీవీ పరిచయను కొనసాగించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు మరి అక్కడక్కడ కలుస్తున్నప్పుడు చాలామంది చెప్తున్నారు మీ ప్రోగ్రామ్స్ మేము చూస్తున్నామండి మరి మీ ప్రోగ్రామ్స్ ద్వారా మేము బలపడుతున్నాం అని చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు అందును బట్టి దేవునికి మహిమ కలుగు కాక ఇంకా మాతో మాట్లాడాలని ఒకవేళ కౌన్సిలింగ్ కావాలని లేకపోతే ఒకవేళ బలపడాలని లేకపోతే ఒకవేళ ఉన్న డౌట్స్ని తీర్చుకోవాలని ఒకవేళ ఆశపడితే పైన ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు ఎప్పుడైనా మీరు ఫోన్ చేయవచ్చు ఇంకా ఈ సేవ నిమిత్తం భారంగా ప్రార్థన చేయండి మరి యవనస్తులారా క్యాంప్ కోసం ప్రత్యేకంగా మీరు సిద్ధపడండి ఎందుకంటే ఇంత మంచి టైం మళ్ళీ రాదు హాలిడేస్లో చక్కగా త్రీ ఫుల్ డేస్ మరి ఇప్పుడు సిస్టర్ చెప్పినట్లు మాతో మీరు స్పెండ్ చేయండి తద్వారా మీరు ఏ సంఘమైనా ఆత్మీయంగా బలపడాలని దేవునితో స్పెండ్ చేయాలని ప్రార్థనలో బలపడాలని మరి దేవుళ్ళు ఇంకా ఉజ్జీవింపబడాలని ఆశపడితే మీరు మమ్మల్ని సంప్రదించండి మనందరం కలిసి దేవుని కోసం మనం పరిగెడదాం మరి మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం మరి యూత్ ఫర్ జిఎస్ మినిస్ట్రీ కోసం ఇంకాను మరి భారంగా ప్రార్థన చేయండి దేవుడు ప్రేరేపిస్తే మాతో మాట్లాడండి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని ఇంకో చిన్న ప్రార్థన చేసుకుందాం మహోనతుడా మహాగనుడ పరిశుద్ధుడానికి కొందనాలు నాయన ఈ యొక్క టీవీ పరిచయ ద్వారా టీవీ ప్రోగ్రాం ద్వారా అనేకుల్ని దర్శించడానికి నీ వాక్యం ద్వారా బలపరచడానికి ఇస్తున్న అవకాశాన్ని బట్టి నీ కొందనాలు ప్రభు ఈ సమయంలో నీ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని ఏసు నామమున ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి ఆ ఈ సమయంలో ఈ యొక్క కరెంట్ టాపిక్ని ప్రత్యేకంగా మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా జనవరి టు మార్చ్ ఇప్పటి వరకు ఒక మరి పెద్ద వైరస్ మరి అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాం చైనాలో ప్రారంభమైంది జనవరి ట్వంటీ ట్వంటీలో ఇది మార్చ్ ఈరోజు ఇప్పటి వరకు కూడా మరి వైరస్ కంటిన్యూ అవుతూ ఇప్పటికీ రెండు లక్షల పైచీలకు పాజిటివ్ కేసెస్ మనం చూస్తున్నాం సుమారు తొమ్మిది వేల మంది ప్రాణాలు కోల్పోయారు మరి ఒకసారి ఆలోచిస్తే మనకు చాలా భయం కలుగుతుంది ఏంటి ఇలా పెట్టల్లా రాలిపోతున్నారేంటి ఇన్ని వేల మంది ప్రజలు చనిపోతున్నారేంటి ఇన్ని లక్షల మంది పాజిటివ్ కేసెస్ మనం చూస్తున్నాం చాలామంది అకస్మాత్తుగా చనిపోతున్నారేంటి కొన్ని వీడియోస్ మనం చూస్తున్నాం న్యూస్లో మరి చైనాలో వీధుల్లో నడుచుకుంటూ వుహాన్ అనే ప్రాంతంలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్గా ముందుకు కొప్పకొల్పోవడం మనం చూస్తున్నాం అనేక మంది ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తున్నాం మనకు అనిపించవచ్చు ఏంటి పరిస్థితి ప్రత్యేకంగా ఈ సమయంలో ఒక అధ్యాయాన్ని దేవుని వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను కీర్తనలు నలభై ఆరో అధ్యాయం చూస్తే ఎంత అద్భుతమైన దేవుడు గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిట్యువేషన్ దేవుడు ప్రతి పరిస్థితుల్లో కూడా చాలిన దేవుడు అన్ని పరిస్థితులు ఆయన ఎరిగిన దేవుడు నథింగ్ గోస్ బియాండ్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ దేవుని చేతుల్లో నుండి దేవుని పరిధిలో నుండి ఏది దాటి వెళ్ళదు ఫేమస్ పర్సన్ మార్టిన్ లూదర్ గారు ఒక అద్భుతమైన పాట రాశారు అద్భుతమైన పాట ఏ ఫోర్ట్రెస్ ఆఫ్ గాడ్ దేవుడు ఒక ఆశ్రయదుర్గమై ఉన్నాడు మార్టిన్ లూదర్ అనే వ్యక్తి రాసిన పో అద్భుతమైన పాట చూస్తే ఫోర్ట్రెస్ దేవుడు ఒక గొప్ప ఆశ్రయదుర్గము ఆయన ఆశ్రయదుర్గమై దుర్గమై ఉన్నాడు నలభై ఆరో కీర్తన నలభై ఏడవ కీర్తన నలభై ఎనిమిదవ కీర్తన ఆ మూడు కీర్తనలు తీసుకొని ఆయన ఒక అద్భుతమైన పాట రాశాడు దేవుడు ఆశ్రయదుర్గమై ఉన్నాడు ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా నలభై ఆరో కీర్తన అలాగే తొంభై ఒకటో కీర్తన రెండు కీర్తనలు మిళితమై చూస్తే గాడ్ ఈజ్ ఆమ్ ఇంపార్టెంట్ గాడ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ేషన్ ఐదు విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను నంబర్ వన్ గాడ్ ఈ దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు నలభై ఆరో కీర్తన మొదటి వచనంలో ఒక్కసారి మనం చూసినట్లయితే దేవుడు మనకు ఆశ్రయదుర్గమై దుర్గమై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్మదగిన సహాయకుడు అక్కడ ఒక నలభై ఆరో కీర్తన ఒక్కసారి ధ్యానం చేస్తే అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన చాలిన దేవుడు ఆయన సర్వ సృష్టికర్త గాడ్ ఈస్ ఆల్ఫా అండ్ ద మేఘ ఆయనే ఆది ఆయనే అంతము ఆయనకి తెలియకుండా ఈ మధ్యలో ఏది జరగదు ఏది జరిగినా ఆయన స్వాధీనంలో ఆయన ఆధీనంలోనే జరుగుతుంది ఆయన సర్వము ఎరిగిన వాడు ఆయన పరిధిలోనే జరుగుతుంది అనే విషయాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రత్యేకంగా ఈ సమయంలో చాలామంది ప్రజలు ముఖ్యంగా వ్యవస్థలు భయాందోళనలో ఉన్నారు చాలా రాష్ట్రాలైతే హై అలర్ట్ ప్రకటించినాయి మరి మన దేశం అయితే మరి నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా అన్ని స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ మూసేయమని గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా ఒక డౌట్ వస్తుంది మన పరిస్థితి ఏంటి దేవుడు మనకు ఆశ్రయదు దుర్గమై ఉన్నాడు గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ హీబ్రూలో చూడండి ఒరిజినల్ టెక్స్ట్ చూడండి ఒరిజినల్ టెక్స్ట్లో ఏమనివ్వబడింది ఇవ్వబడిందంటే రెఫ్యూజ్ అనే మాటకు అర్థము షెల్టర్ ఫ్రమ్ డేంజర్ రిఫ్యూజ్ అనే మాటకు షెల్టర్ ఫ్రమ్ డేంజర్ ఆశ్రయ దుర్గము అనే మాటకు అర్థం ఏంటంటే విపత్తుల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఆయన ఒక నివాస దుర్గంగా ఆశ్రయదుర్గంగా సహజంగా చూడండి తుఫాన్లు కానీ పెద్ద పెద్ద అలజడి జరిగినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొన్ని షెల్టర్స్ ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఆ నివాసం లేని వారికి దాంట్లో నివాసం ఉండమని ఇక్కడ హీబ్రూలో ఇవ్వబడిన మాట రిఫ్యూజ్ అంటే షెల్టర్ ఫ్రమ్ డేంజర్ ఎలాంటి పరిస్థితి అయినా వీ హ్యావ్ ఏ గాడ్ హూ ఈజ్ లైక్ ఏ బిగ్ షెల్టర్ ఫర్ అస్ ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు ఆయన షెల్టర్ ఫ్రమ్ డేంజర్ విపత్తుల నుండి ఈ యొక్క అనారోగ్య పరిస్థితుల నుంచి ఆయన మనల్ని తప్పించే ఒక షెల్టర్గా ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మనకు ఆశ్చర్యదుర్గమై ఉన్నాడు ఆయన్ని నమ్ముకునేవాడు ఆపత్కాల మందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కొన్నిసార్లు చాలామంది వితండవాదం చేస్తూ ఉంటారు దేవుడు అన్నవాడు ఉంటే ఎందుకు ఈ పరిస్థితులు జరగాలి దేవుడు నిజంగా ఉంటే దేవుడు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు గాడ్ నోస్ ఎవ్రీథింగ్ గాడ్ రెస్పాన్స్ ఇన్ ఇస్ ఓన్ టైం గత పాత నిబంధన పాఠ్యభాగాలు చూస్తే అనేక విపత్తులు జరిగినాయి దేవుడు కొన్నిసార్లు ఇంటెన్షనల్గా అలవ్ చేశాడు కానీ దేవుడు తన బిడ్డలకు ఆ సమయంలో కూడా తన కాపుదలని అనుగ్రహించాడు ప్రైజ్ ద లాడ్ వాట్ అన్ అమేజింగ్ గాడ్ ఆ యొక్క ఐగుప్తులో అనేక విపత్తులు అనేక పరిస్థితులు గుండా వారు వెళ్ళినప్పటికీ దేవుడు తెగులు అనేక తెగుళ్ళు గుండా వారు వెళ్ళినప్పటికీ దేవుడు తన బిడల చుట్టూ తన రక్తాన్ని ప్రోక్షించి వారిని కాపాడటం మనం చూస్తాము ఏ హాని జరగకుండా దేవుడు వారిని కాపాడటం మనం చూస్తాము ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది చూడండి నలభై ఆరో కీర్తన రెండవ వచనంలో భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను అంటున్నాడు అక్కడ రెండు విషయాలు మనం చూడాలి ఇన్స్టెబిలిటీ ఆఫ్ ద వరల్డ్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ గాడ్ భూమి అనే దానికి అర్థం ఏంటంటే భూమి కదలదని ఎప్పుడు స్టేబుల్గా ఉంటుందని పర్వతాల గురించి మనం మాట్లాడుకుంటాం బండబండ రాక్స్ పర్వతాలు అయ్యి ఎప్పుడు అట్లా ఉంటాయి సంవత్సరాల తరబడి అలాగే ఉంటాయి ఇక్కడ ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే దీని అర్థం ఏంటంటే భూమి మార్పునందిన పర్వతాలు తొలగిపోయినా నా దేవుడు మారడు అని అలాగే ఉంటాడు ఇన్స్టెబిలిటీ ఆఫ్ గాడ్ స్టేబుల్గా ఉండాల్సిన భూమి స్టేబుల్గా ఉండాల్సిన పర్వతాలు అవైనా మార్పునందుతాయి అవైనా తొలగిపోతాయి కానీ దేవుడు ఎప్పుడు స్టేబుల్గానే ఉంటాడు ద ట్రాన్సెండెన్స్ అండ్ స్టేబిలిటీ ఆఫ్ గాడ్ చూడండి యక్షయ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదవ పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అది ఎలాంటి భయంకరమైన అనారోగ్య పరిస్థితులైన ఎంత వైరస్ అయినప్పటికీ గాడ్ నోస్ ఇట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ మనం చేయాల్సిన పని ఏంటంటే అలా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించడం కాదు ఒకటి దేవునిపై విశ్వాసం ఉంచాలి రెండవది మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి అక్కడ అంటున్నాడు భూమి మార్పు నొందినను నడి సముద్రములో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించు నురుగు కట్టినను మనము భాయపడము ఫియర్ నాట్ గాడ్ అవర్ రెఫ్యూజ్ నిజమైన దేవుని బిడ్డలు భయపడరు వారు దేవుని కోసం వారు నిలబడతారు అనే మాటను మరొకసారి జ్ఞాపం చేస్తున్నారు చాలా మంది సేవకులు చెప్తూ ఉంటారు కదా సుమారు భయపడద్దు ఫియర్ నాట్ అనే మాట మూడు వందల అరవై ఐదు సార్లు ఉందంట ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంట నలభై ఆరో కీర్తనంతా కూడా గాడ్ ఈజ్ అవర్ షెల్టర్ అండ్ గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ ఫియర్ నాట్ అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్ అనే విషయాన్ని మరొకసారి మీ జ్ఞాపకం చేస్తున్నాను నిజంగా రెండవది మరొకసారి మీ మనం ముందుకు వెళ్దాం నెంబర్ వన్ ఈజ్ గాడ్ ఈజ్ అవర్ ఎఫ్యూస్ నెంబర్ టూ గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్ దేవుడు మన కాపుదలై ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను తొంభై ఒకటో కీర్తన కూడా మనం చూస్తున్నాం అక్కడ ఒక మాట రాయబడి ఉంది వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్ మొన్న అక్టోబర్ మాసంలో ఒక భయంకరమైన వ్యాధి నాకు వచ్చి నేను చాలా అనారోగ్యం పాలయ్యాను డెంగ్యూ చాలా నీరసము విపరీతమైన ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయినాయి చాలా సీరియస్ అయిపోయింది వాకింగ్ కూడా చెప్పలేని పరిస్థితి ఒక పెద్ద ప్రోగ్రామ్ లయల కాలేజ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేశాం కానీ నిలబడి ప్రసంగించలేని పరిస్థితి కానీ దేవుడైతే కాపాడాడు వేటకాని ఊరి అంటే బర్డ్స్కి ఒక ప్రేలాగా వేసి ఆ ఊరి వేటగాడు ఏం చేస్తాడంటే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు సాతాను వల వేసి పట్టుకోవాలని అనేకుల్ని ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఊరి నుండి తప్పించేవాడు దేవుడు గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్ దేవుడు మన కాపుదలై ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి చాలాసార్లు ఆ అంచు మట్టుకు వెళ్ళి కాపాడిన సందర్భాలు దేవుడు చాలా ఉన్నాయి అందుకే రాయబడి ఉంది కదా నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఇస్రాయల్ను కాపాడువాడు కునుకడు ఇక్కడ విజయవాడలోనే రామర్పాడు రింగ్ దగ్గర వెళ్తూ ఉన్నప్పుడు బైక్ మీద నేను వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా నా బైక్ ఆగిపోవటం వెనకాల లారీ స్పీడ్గా వచ్చి గుద్దాల్సింది నేను పడిపోయాను అందరూ ఆటో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు ఇంకా నేను అయిపోయానేమో చనిపోయానేమో అనుకున్నారు అందరూ వచ్చారు ఆశ్చర్యం ఏం జరిగిందేమో నిజంగా అలాగే జరగాల్సింది కానీ దేవుని హస్తము దేవుడు నన్ను కాపాడాడు గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్ దేవుడు ఆ క్షణంలో దేవుడే అలా లేపి పక్కన పడేశాడేమో అనుకున్నాను నేను సహజంగా జరిగే పరిస్థితులు కాదవి ఆ సహజమైన పరిస్థితుల్ని చేసే సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి ప్రపంచంలో ఉన్న పరిస్థితులను బట్టి చైనా అలాగే అమెరికా పెద్ద పెద్ద దేశాలు ఇవి ఇలాంటి దేశాలే గజ్ గజ్ లాడిపోతున్నాయి ఇలాంటి దేశాలు వణికిపోతున్నాయి అసలు దీనికి మెడిసినే లేదు మెడిసిన్ కనిపెట్టడానికి చాలామంది ప్రయాసపడుతున్నారు కష్టపడుతున్నారు ఈ సమయంలో గుర్తుపెట్టుకోండి మనకు ఒక ఆశ్రయదుర్గం ఉంది మనకు ఒక షెల్టర్ ఉంది మనకు ఒక ప్రొటెక్షన్ ఉంది ఆయన వైపు మనం చూద్దాం ఆయనపై ఆనుకుందాం దేవుడు నమ్మదగినవాడు చాలాసార్లు మా యవనస్తులు నేను చెప్తూ ఉంటాను టూ థౌజండ్ అంటే నేను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మచిలీపట్నంలో క్రిస్మస్ సందర్భంగా క్యాన్వస్ చేస్తూ ఆటోలో వెళ్తూ ఉన్నాను ఒక పక్కన ఆటో వెళ్తుంది ఎదురుగా లారీ వస్తుంది నేను ఎదురుగా ఆటో గుద్దేయాలి మరి ఆటో వెళ్ళి పక్కనున్న గోడకి గుద్దుకుంది దేవుడు ఆ దినం నన్ను తప్పించాడు ఇప్పటికీ నేను చెప్తాను ఆ దినం చనిపోతే ఒకవేళ నేను నరకానికి వెళ్ళేవాడేమో దేవుడే నన్ను కాపాడాడు ఎందుకంటే నన్ను రక్షించాలని ఆయన ఆశపడ్డాడు ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ అనే తెగులు ఒక ఎపిడమిక్ లేకపోతే ఒక ప్లేగ్ లాగా ఒక భయంకరమైన డిసీజ్ లాగా విస్తరిస్తూ వ్యాపిస్తూ కంటేజియస్గా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది మన ఆశ్రయదుర్గమై ఉన్న మన కాపుదలై ఉన్న దేని వైపు మనం చూడాలి ఆయన మనల్ని కాపాడే దేవుడు అనే విషయాన్ని మరొకసారి ఇక్కడ మీ చేస్తున్నాను ఇక్కడ ఒక మాట రాశాడు చాలా అద్భుతమైన మాట నలభై కీర్తనలో ఉంది ఐదో వచనంలో దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక దానికి చలనము లేదు దోస్ హూ ట్రస్ట్ ఇన్ ద లాడ్ విల్ నెవర్ బీ మూవ్డ్ నథింగ్ కెన్ మూవ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ నథింగ్ కెన్ షేక్ యూ కాంట్రాస్ట్ ఇస్తున్నాడు అక్కడ మొదటి మూడు వచనాలు అక్కడ చూసాము భూమి మార్పు నొందుతుంది పర్వతాలు మార్పు మార్పు నొందుతున్నాయి అన్నీ తొలగిపోతున్నాయి కానీ ఐదో వచనంలో అంటున్నాడు ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో దే విల్ నెవర్ బి షేక్డ్ దే విల్ నెవర్ బి మూవ్ ప్రియా యూ ఇలాంటి పరిస్థితుల్లోనే దేవుని కోసం నమ్మకంగా నిలబడాలి ఇలాంటి పరిస్థితుల్లోనే మనం ధైర్యం కలిగి ఉండాలి అందరూ అంటారు మీరు దేవుడు దేవుడు అంటారు మీరేంటంటే భయపడతారు ప్రజానికి ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటే గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్ చాలాసార్లు మనకి భయాందోళన కలగచ్చు కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటే ఆయనపై మనం ఆధారపడాలి అందుకనే అద్భుతమైన పాట ఇస్రా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం చూస్తాం ఇస్రాయేలు సైన్యం ముందు ముందు నడిచిన దైవమ్మ నేడు మాతో కూడా నుండి మమ్మల్ని నడిపించు ఇస్రాయేల్ సైన్యానికి ముందుండి నడిపించిన దేవుడు ఇదనాన మన యావత్తు క్రైస్తవ బిడలు అలాగే దేవుని బిడలు అలాగే సమస్త మానవాళికి ముందున్ని నడిపించే దేవుడు ఆయన అప్పుడు ఉన్నాడైనా ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన నడిపిస్తాడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు మూడవది గాడ్ ఈజ్ ఆమ్ని ఇంపార్టెంట్ నంబర్ వన్ గాడ్ ఈజ్ అవర్ రిఫ్యూజ్ నెంబర్ టూ గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్ నెంబర్ త్రీ గాడ్ ఈజ్ ఆమ్ దేవుడు సర్వశక్తిమంతుడు ఆయనకి అన్నిటిపైన ఆధిపత్యం ఉంది ఆయన సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు అన్నిటినీ ఆయన ఎరిగిన దేవుడు బ్యాక్టీరియా ఏ చిన్న మైన్యూట్ థింగ్ అయినా ఆయన కన్నులను దాటి వెళ్ళలేదు హీఈస్ ద క్రియేటర్ సమస్తం ఆయన చేశాడు పర్వతాలు కొండలు కోటలు లోయలు పక్షులు జలచరాలు అన్నిటిని ఆయన చేశాడు గబ్బిలాలు అంటున్నారు గబ్బిలాలను కూడా ఆయన చేశాడు ఆయన తెలుసు హౌ టు కంట్రోల్ గాడ్ ఈజ్ ఆమ్ సో ఇలాంటి టైంలో మనం చేయాల్సింది నలభై ఆరో కీర్తన వచనములో వచ్చినంలో సైన్యములకు అధిపతి యోగు మనకు తోడై ఉన్నాడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఆయన సర్వశక్తిమంతుడు రెండు వేల ఐదవ సంవత్సరంలో నాకు బాగా గుర్తుంది మా అమ్మగారు మా తల్లిగారికి బాగా ఒక వ్యాధి వచ్చి మరణ పడకపోయిన ఉన్నప్పుడు డాక్టర్స్ అన్నారు బ్రతకటం కష్టము మీకు ఏమన్నా దేవుడి మీద నమ్మకం ఉంటే మీరు ప్రార్థన చేసుకోండి మరి వైద్యపరంగా బతకడం కష్టం ఎక్కడో లక్ష మందికి ఒకరికి ఇలా వస్తుంది చాలా రేర్ డిసీజ్ శ్వాసంతో ఆమ్ సర్వశక్తిమంతుడైన దేవుని వైపు మేము చూసాం కన్నీరు కాచాము అద్భుతమైన రీతిగా ఆ సర్వశక్తిమంతుడైన దేవుడే ఆ తల్లిని స్వస్థపరిచి లేవనెత్తాడు ఈరోజు కూడా మరి మా తల్లిగారు సజీవంగా ఉండి దేవుని సేవ చేస్తున్నారు గాడ్ ఈజ్ ఆమ్ ఇంపార్టెంట్ ఆయన సర్వశక్తిమంతుడు అది ఎంత పెద్ద వైరస్ అయినా ఇది ఈ వైరస్ కావచ్చు రేపు ఇంకో వైరస్ రావచ్చు నథింగ్ కెన్ మూవ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ నథింగ్ కెన్ షేక్ యూ అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ధైర్యం తెచ్చుకుందాం వాక్యం ఏం చేస్తుంది అంటే మనల్ని బలపరుస్తూ ఉంటుంది అందుకే నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచ్చినంలో నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేయచ్చున్నది ఈ టైంలో ఎక్కువగా వాక్యాన్ని చదవండి వాక్యం ద్వారా బలపరచబడండి అందుకే నల యశ్వయ గ్రంథం నలభై అధ్యాయ ముప్పై ఒకటో వచ్చిన యహో కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు దేవుని వాక్యం ఏం చేస్తుందంటే న్యూస్ చూడటం కంటే ఎక్కువ వాక్యం చదవండి న్యూస్ సెన్సేషన్ బ్రేకింగ్ న్యూస్ అది చూడటం వల్ల ఇంకా టెన్షన్స్ ఎక్కువ బీపీ ఎక్కువ అవుతుంది కానీ వాక్యం చదవండి వాక్యంలో నెమ్మది ప్రశాంతత ఇక్కడ అంటున్నాడు భూమి మార్పు నొందిన జలములు ఘోషించిన పర్వతాలు తొలగిపోయినా మనము భయపడము వి షల్ నాట్ ఆర్ వీ విల్ నాట్ బి ఫియర్డ్ ఆఫ్ ద ట్రెంబుల్స్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ ద ఆఫ్ ద పర్ల్స్ అయితే ఆఫ్ ద పెరిల్స్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ ద డిసీజెస్ ఆఫ్ ద వరల్డ్ ఏలాంటి పరిస్థితి అయినా ఆయన తప్పించే సమర్థుడు గాడ్ ఈజ్ ఆమ్ చివరిది చెప్పి నేను ప్రార్థన చేస్తాను గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిట్యువేషన్ ఆయన అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన చాలిన దేవుడు చూడండి అదే నలభై ఆరో అధ్యాయము పదవ వచనంలో ఊరకుండు నేనే దేవుణ్ణని అన్య అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును ఓరకుండు నేనే దేవుణ్ణని తెలుసుకుని ఒక్కటి మనం చేద్దాం ప్రవ్వా నీకు తెలుసు గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఏ పరిస్థితి జరిగిన మానవ పరిధిలో మానవ ఆలోచనలో చాలా భయమేస్తుంది కానీ దేవునికి అప్పగిద్దాం ప్రభువానికి తెలుసు నువ్వు ఉన్నావు అన్ని పరిస్థితుల్లో కూడా నువ్వు చాలిన దేవుడవు ఈ అనారోగ్య పరిస్థితులను ఈ కరోనా వైరస్ని మా గృహాలను మా నగరాన్ని మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న ఈ వైరస్ని మీ చేతులకు అప్పగిస్తున్నా ఎక్కువగా మనం ప్రార్థన చేద్దాం మన సంఘాల్లో మన కుటుంబాల్లో దేవునికి అప్పగిద్దాం రవ్వా ఓరకుండు నేనే దేవుణ్ణని తెలుసుకోండి భయపడద్దు కంగారు పడద్దు కలవరపడొద్దు అటు ఇటు పరిగెత్తద్దు దేవుని నామాన అవమానపరచద్దు జాగ్రత్తగా ఉండండి బీ కాషియస్ బీ టైడీ నీట్గా ఉండండి క్లీన్గా ఉండండి ఇంకో పక్కన దేవుని మహింపరచండి ఎక్కువ సమయం ప్రార్థనలు గడపండి దేవుని వైపు చూడండి నలభై కీర్తన అలాగే తొంభై ఒకటో కీర్తన ముఖ్యంగా నలభై ఆరో కీర్తన దేవుడు మనకు ఆశ్రయదుర్గము ఆయన మనల్ని బలపరిచేవాడు గాడ్ ఈజ్ అవర్ రిఫ్యూజ్ గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్ గాడ్ ఈజ్ ఆమ్ గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్ లెట్ నథింగ్ మూవ్ యూ దేవునిపై ఆధారపడదాం విశ్వాసంతో వైపు చూద్దాం ఇది ఏ పరిస్థితి అయినా ఇది కరోనా వైరస్ కావచ్చు అనారోగ్యం కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు నిరాశ నిస్పృహ కావచ్చు ఇంకా జీవించడం ఎందుకు అనుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసంతో ఏసవి చూద్దాం ఆయన నమ్మదగిన దేవుడు ఆయన అన్ని పరిస్థితుల్లో ఆల్ దే జస్ట్ ఆయన పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్ని పరిస్థితుల్లో ఆయన చాలిన దేవుడు గనక నలభై ఆరో కీర్తన చదవండి నిజంగా ఎంత అద్భుతమైన కీర్తన తొంభై ఒకటో కీర్తన చదవండి ఎంత ఆదరణతో కూడిన కీర్తన ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ ఫ్యామిలీ అంతటినీ ప్రొటెక్ట్ చేసేది ఆయన దేవుడు ఆయన గొప్ప దేవుడు కనుక ఆయన వైపు చూద్దాం ఆయన నుంచి మనం ఆశ్రయం పొందుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక మహోన్నతుర పరిశుద్ధ జీవాధిపతిని కొందనాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క వాక్య భాగం ద్వారా నలభై ఆరో కీర్తన ద్వారా తొంభై ఒకటో కీర్తన ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ కొందనాలు ముఖ్యంగా నలభై ఆరో కీర్తలలో ప్రభావ గాడ్ ఈజ్ అవర్ ఎఫ్యూజ్ అని మాకు ఆశ్రయ దుర్గమయం అన్ని కొందనాలి నాయన గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్ మాకు కాపుదలైన దేవుడు అని గాడ్ ఈజ్ ఆమ్ ఇంపార్టెంట్ అని నువ్వు సర్వశక్తిమంతుడు అయిన దేవుడు అని గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ మాకు తోడుగా ఉండి మా బలమై ఉన్న దేవుడు అని ప్రభా గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఓరకుండు నేనే దేవుణ్ణి అని తెలుసుకోండి అని ప్రభా మీరు మాకు జ్ఞాపకం చేశారు నాయన ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎంత భయాందోళనగా ఉన్నప్పటికీ నాయన ఈ కరోనా వైరస్ వల్ల ఎంత భయాందోళన పరిస్థితులు ఉన్నప్పటికీ అన్ని పరిస్థితుల్లో నీకు ప్రభ ఏదీ మరుగై ఉండలేదండి మరొకసారి నీకు లెట్ నథింగ్ మూవ్ యూ లెట్ నథింగ్ షేక్ యూ అని మాతో మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు నాయన ఈ పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్క వ్యక్తిని మీరు ఆదరించుమని బలపరచమని ప్రభా ధైర్యపరచుమని మంచి ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరిని మీరు నింపుమని ఆశీర్వదించుమని నీ కొరకు సజీవ సాక్షులుగా జీవించే కృపను మాకు దయచేయమని ఏమని ప్రార్థించి తండ్రి బ్లెస్ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను కాపాడి భద్రపరచును కాక థ్యాంక్ యూ మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ డైరెక్టర్ యూత్ ఫుల్ జీసస్ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ మా వాట్సాప్ నంబర్స్ ఎయిట్ 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 ఫైవ్ 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 సిక్స్ 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 త్రీ nine eight double six zero double three eight nine five. God bless you.